దేవుని స్తుతిద్దాం. మీ మనస్సులతో, ఆత్మతో, సత్యముతో దేవుని స్తుతించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. ఊరికనే పెదాలతో ఆరాధన చేయకండి. మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఏమని చెప్పగలిగి ఉండాలండి? ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను దేవుని స్తుతించలేను అని అంటామా? అంటామా అండి? చాలామంది భక్తులు బైబిల్లో వాళ్ళు అంటున్నారు, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా లేకపోయినా నిన్నే స్తుతిస్తాను అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది దేవుని స్తుతించగలరు? సంతోషంగా ఉంటే తప్పకుండా దేవుని స్తుతిస్తాం కదండి. ఒక ఉద్యోగం వస్తే గెంతులేస్తూ కూడా దేవుని స్తుతించాలనుకుంటాం. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే, అబ్బా ఎంత గొప్ప దేవుడు తండ్రి అని అప్పుడు స్తుతిస్తాం. కానీ కానీ నీ పరిస్థితి అంతా కూడా అతలాకుతలం అయిపోయినప్పుడు, చుట్టూ కూడా శూన్యం కనిపిస్తున్నప్పుడు స్తుతించగలరా అండి? ఎంతమంది స్తుతిస్తారు? ఎంతమంది స్తుతించగలరు? యోబు భక్తుడి కట అన్నీ పోయేయట, సర్వం పోయేయట, ఆస్తులు పోయేయట, తన ఆస్తులన్నీ పోయేయట, తన పిల్లలందరూ చచ్చిపోయారట, ఒకే రోజు అందరూ చచ్చిపోయారట. కుటుంబంలో ఒక్కరు చనిపోవడం వేరు, కుటుంబంలో ఉన్న 6-7 పిల్లలు ఒకే రోజు ఒక్క నిమిషం చచ్చిపోవడం వేరు. ఇవి చాలదు అన్నట్టు దేహం నిండా కూడా వ్యాధి అండి, అనారోగ్యం. ఇది చాలదన్నట్టు ఇంట్లో భార్య వచ్చి తిడుతుంది. ఇది సరిపోదన్నట్టు ఫ్రెండ్స్ వచ్చి తిడుతున్నారు. ఏ నమ్ముకున్నావయ్యా దేవుడిని, ఏ నమ్ముకున్నావు? భార్య అంటుంది, చూడు నీ కుటుంబంలో పిల్లలందరూ చచ్చిపోయారు, నీ ఆస్తి అంతా పోయింది, ఆఖరికి నువ్వెంత భయంకరమైన వ్యక్తివి కాకపోతే, దేవుణ్ణి నువ్వెంత కోపం తెప్పించకపోతే నీ శరీరం కూడా ఈరోజు కుళ్ళిపోయింది, దేవుణ్ణి నువ్వెంత బాధ పెట్టకపోతే ఇలా అయ్యింది. అలాంటి పరిస్థితిలో మీలో ఎవరైనా ఉంటే ఏమంటారండి? ఒకసారి వెళ్దామా ఆ పరిస్థితిలోకి? ఏమంటారు? నిజమేనండి, నిజమే, నేను ఈ దేవుణ్ణి నమ్ముకోవడం వల్లే వచ్చింది ఈ పరిస్థితి. నాకు నిజంగానే అన్యాయం చేశాడు దేవుడు, నిజంగానే నాకు అన్యాయం చేశాడు. నా ఆస్తులు పోయాయి, నా పిల్లలందరూ చచ్చిపోయారు, నా ఒంటికి అనారోగ్యం వచ్చింది. మీరు చెప్పింది కరెక్ట్, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఎందుకు ఈ దేవుడు? ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఏటి, నమ్ముకోకపోతే ఏటి అంటారా? లేకపోతే యెహోవా ఇచ్చేనో, యెహోవా తీసుకొనేనో, ఆయన నామానికే కృతజ్ఞతాస్తుతులు అంటారా? మిమ్మల్ని పరీక్షించుకోండి. కనుక కష్టంలో నేనేమైనా సరే ప్రభువా, నాకేమున్నా లేకపోయినా నిన్నే స్తుతిస్తాను అని యోబులాగా నిల్చోగలిగిన వారు ఎంత ఉన్నారో, ఎంతమంది ఉన్నారో అందరూ నాతో ఆరాధన చేయాలి. లేకపోతే దుఃఖంలోనే ఉండండి. ఏం చేసాడు నాకు దేవుడు? ఎందుకు నేను ఆరాధన చేయాలి? ఏం చేసాడు నా జీవితంలో? నాకు శూన్యం మిగిల్చాడు అని వారు అందరూ కూడా కూర్చోవచ్చు. లేదా ఏమైనా సరే, నాకేమున్నా సరే, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామానికే కృతజ్ఞతలు అని చెప్పి ఆరాధన చేద్దామా అండి? దేవుని స్తుతించండి, చేతులు పైకెత్తి. ప్రభువా, నా ప్రత్యేక సమస్యలో కూడా నేను నిన్ను స్తుతించడాన్ని, నిన్ను ఘనపరచడాన్ని కృపను నాకు దయచేయండి అని చెప్పి ఆరాధన చేద్దాం. అందరూ ఆరాధన చేద్దాం. కూడా నాతో
సంవత్సరాల తర్వాత పుట్టాడు. అడగగానే ఇచ్చేశాడు. కానీ మనమైతే ఏమంటాం, ఇది ఎంత ఘోరం దేవా, లేక లేక పుట్టిన కొడుకును కూడా అడిగేస్తావా అంటాం. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. Oh, oh, oh.
మరలా మరలా బిగ్గరగా ఆత్మతో ఆత్మతో మరలా మొక్కలు మీదకి వెళ్దాం అందరూ మొక్కలు మీద నీ కృప నాకుంటే చాలయ్యా పర్వతాలు తలిగిపోయిన మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోతుందో ఎంత అద్భుతమైన మాట కదా ఎంత అద్భుతమైన మాట ఈ లోకంలో అనేకమైన వ్యాధులు అనేకమైన వ్యాధులు అయినా ధైర్యం తెచ్చుకోండి ధైర్యంగా ఉండండి ఈ లోకాన్ని జయించాను ఎంత గొప్ప మాటలు కదండి ఎంత గొప్ప మాటలు కదా నీతిమంతుడు ఈ లోకంలో చాలా కష్టమండి బ్రతకడం ఒక్కొక్క భక్తులను చూసినప్పుడు మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి బైబిల్ చరిత్రలో వాళ్ళు పడిన కష్టాలను మనం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి
వాళ్ళు తీసుకున్నప్పుడు మనం అనుకోండి, మనకి నాది చాలా చిన్నదే, చాలా చిన్నదే నాది అని అనిపిస్తుంది. అగ్ని పరీక్షల్లోట దేవుడు కొన్నిసార్లు మనం కాలుస్తూ ఉంటాడట. మనల్ని కొన్నిసార్లు కాలుస్తూ ఉంటాడు. ఒక ఫ్లూట్ ఉందంటే అది ఫ్లూట్గా మారకముందు ఒక పనికిరాని చెక్క, అది ఒక పనికి ఎందుకు రా ఎందుకు పనికిరాని ఒక చెక్క ముక్క. కానీ ఆ మేకర్ ఏం చేస్తాడండి, ఆ పనికిరాని చెక్కని ఫ్లూట్గా ఎలా తయారు చేస్తాడు, దాన్ని ఫస్ట్ చెక్కుతాడు. ఆ పనికిరాని చెక్కని ఆ వంకర్లన్నీ కూడా చెక్కుతాడు ఫస్ట్. చెక్కి దాన్ని ఏం చేస్తాడు, చక్కగా పాలిష్ కొడతాడు, పేపర్తో ఫుల్గా పాలిష్ కొడతాడు. తర్వాత దాన్ని షైన్ చేస్తాడు, తర్వాత దానికి రంధ్రాలు పెడతాడు. అప్పుడు ఆ ఫ్లూట్ చాలా ఏడుస్తుందట, ఏంటయ్యా నువ్వు చేస్తున్నావు, చక్కగా ఉన్నా నేను ఒక మూలన పడి ఉండేదని ఏ బాధ ఉండేది కాదు, నన్ను తీసుకున్నా ఫుల్గా చెక్కేస్తావు, నన్ను చెక్కింది కాక ఊరుకున్నావా, మళ్ళీ నన్ను పాలిష్ చేస్తావు, మళ్ళీ సానబెట్టావు, మళ్ళీ ఇంకా నాకు రంధ్రాలు కూడా పెట్టేస్తున్నావు, మెషిన్ తెచ్చి నన్ను రంధ్రాలు పెట్టేస్తున్నావు, నాకు ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని ఏడుస్తుందట. చక్కగా దానికి మంచి పెయింట్ వేసేడట. తర్వాత ఆ ఫ్లూట్ తీసుకెళ్ళి ఒక పెద్ద ఆడియంలో ఒక మీటింగ్లో ఆ ఫ్లూట్ వాయిస్తుంటే అనేక మంది పరవశించిపోతున్నారట. ఆ ఫ్లూట్లోంచి వస్తున్న అనేకమైన రాగాలకి పరవశించిపోయి అబ్బా ఎంత చక్కగా ఉంది అని వాళ్ళు పొగుడుతుంటే ఉబ్బి తబ్బి భయపోయిందంటండి ఆ ఫ్లూట్. తన బాధంతా మర్చిపోయిందంట, అబ్బా నేను ఎందుకు పనికిరాని ఒక మొద్దులాగా ఎక్కడో మూల పడున్నాను, నన్ను నువ్వు ఒక్కొక్కసారి చెక్కుతున్నప్పుడు, నన్ను పాలిష్ చేస్తున్నప్పుడు, నాకు రంధ్రాలు పెడుతున్నాడు, ఆ బాధని ఆ యొక్క వేదన భరించలేక అనేక సార్లు నీ మీద తిరగబడ్డాను, నేను అనేక సార్లు విసుక్కున్నాను, నా యజమానుడా ఈరోజు నాకు ఇంత ఘనతనిస్తావని నేను అనుకోలేదు, ఇంత వేల మంది నన్ను పొగుడతారు అని నేను అనుకోలేదు, నశించిపోతున్న సువర్ణమట అగ్ని పరీక్షలతో శుద్ధ సువర్ణంగా మారుతుందంటండి. మనం వెళ్తున్న భయంకరమైన పరిస్థితులు దేవుణ్ణి ఇలాగే పరీక్షిస్తాం కదా, ఎందుకు ప్రభా ఇన్ని శ్రమలు నాకే, ఎందుకు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు, నేను ఒక్కదాన్నేనా నీకు దొరికాను, నేను ఒక్కడినేనా నీకు దొరికాను, ఈ సమస్యకి నన్నే ఎందుకు ఎన్నుకున్నావు, నన్నే ఎందుకు ఎన్నుకున్నావు అంటే ఈ ఆశీర్వాదానికి కూడా నన్నే ఎందుకు ఎన్నుకున్నావు అని కూడా నువ్వు అడగాలి. ఒకరోజు గొప్పగా నేను దీవించినప్పుడు అప్పుడు నువ్వు అడగగలవా, ఇంత గొప్ప ఆశీర్వాదానికి ఇంత మెండైన దీవెనికి నన్నే ఎందుకు ఎంచుకున్నావు. చాలా మంది ఉన్నారు కదా అలా మనం అడగం కదండి, ఎంత గొప్పగా దేవుడు నన్ను దీవించాడు, ఇంత గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానిక నన్ను ఇంత గొప్పగా షైన్ చేశాడు దేవుడు, ఇంత మెరుపుకు పెట్టాడు నన్ను, ఎన్ని ఇన్ని కష్టాల్లో కూడా దేవుడు నన్ను తీసుకొస్తూ ఇలాంటి గొప్ప ఆశీర్వాదానిక దేవుడు అని అప్పుడు చాలా సంతోషిస్తాం. అగ్ని పరీక్షల్లోట సువర్ణము కాలితేనే శుద్ధ సువర్ణంగా తయారవుతుందట. మరొకసారి దేవుని స్తుతిద్దామండి. ప్రతి కష్టంలో కూడా దేవుని స్తుతించడం నేర్చుకోండి. కష్టం వచ్చింది కదా అని దేవుని విడిచిపెట్టద్దు, నిల్చోండి నిల్చోండి, నువ్వు నిల్చుంటే ఆయన నిలబడతాడు. నేను నిల్చోడానికి శక్తి లేదు ప్రభువా, ఏం నిల్చేడతాం, నీకోసం తెలుసు ఆయనకి, నిన్ను సృష్టించుకున్న వాడికి నీకోసం తెలుసు, నీ చరిత్ర మొత్తం తెలుసు ఆయనకి, నువ్వు నిలబడలేవని తెలుసు, నిల్చోవడానికి ఓపిక లేదు శక్తి లేదని కూడా తెలుసు, నువ్వు నిర్ణయం తీసుకుంటే చాలు ఆయన నీలో ఉండి నిలబెడతాడు, నీలో ఉండి నిలబెడతాడు.
నీ కృప నాకు చాలునయ్యా, 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 నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. మొక్కల మీదకి వెళ్దామా, చెప్తారా? చేతులు పైకెత్తి చెప్పగలరా, నోరిప్పి చెప్పగలరా? ప్రతి ఒక్కరు మోకాలు వేసి చేతులు రెండు పైకెత్తి చాలు తండ్రి.
ప్రభులు స్నేహితులు తృసేసిన కన్న బిడ్డలి నన్ను నిలివేసిన బంధువులు స్నేహితులు తృసేసిన కన్న బిడ్డలి నన్ను నిలివేసిన పెట్టిన ఏసే మాత్రం విడిచిపెట్టడండి. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఆ ప్రస్థానం పర్లేదండి, మా ఫ్యామిలీ చాలా పెద్దది, బోల్డ్ మంది ఉన్నారు, ఇప్పుడు నాకు ఆ అవసరత ఏం లేదు అనుకుంటున్నారా? ఎవరున్నా లేకపోయినా ఏసే మీద ఆధారపడడం నేర్చుకోండి. చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, 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 నీ కృప చాలునయ్యా, నీ కృప. ప్రార్థన చేస్తాను.